अलागे प्रभु विद्यावेत्त वीर सुंदर आयन विद्या टीचर का विद्यार्थुल्लो शास्त्रीय पेंपोंदिंचडानिकि एंतो कृषि चेशारु अंजन वीर सुंदर गारिनि इप्पुडु शास्त्रीय पदम फोकस आन एडुकेशन मीद तीव्रसंगा कोरुतुन्नानु कदा अंदर की नमस्कार समाजम एला अंटे प्रस्तुत मन सभलागने वेदिक मीद एंतमंदी वेदिक मुंदु अंत मंदी वेदिक मीद एंतमंदी चेबुतुन्नारो विनेवाळ्ळु अंतमंदी उन्नारु ओके ओके कानी विनेवाळ्ळु अंटे मीरु कादम्मा विनेवाळ्ळु अंत एं चेस्तारंटे ई चेप्पेवाळ्ळु चेप्पंगा आ गेट दाटं तोट वाळ्ळु मर्चिपोतारु చెప్పేవాళ్ళేమనుకుంటారంటే మనం చెప్పాం కదా మన పని అయిపోయింది అనుకుంటున్నారు దురదృష్టవంత సమాజం ఇక్కడే ఉంది ఒక సంకల్ప బలం ఒక కర్తవ్య నిర్వహణ ఒక క్రమశిక్షణ ఒక నిబద్ధత ఒక నిజాయితీ ఎప్పుడైతే ఉద్యమకారుల్లో లోపించిందో ఉద్యమాలు జనంలోకి పోకుండా అవి పేలమైపోతున్నాయి బలహీనమైపోతున్నాయి వాటిని పదే పదే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా अभी मन वे उड़े जनवल्क पवटे इकड़ मन गोरा गारी मन नागल चुपाली गोरा इध रक्षर पेर प्रपंच नास्ति चिपरचित मैं पेर नास्तिकवा नास्तिकोद्यमा की पर्याय पद निचित पेर మేం నాస్తికులము అని వాళ్ళ మనందరం కూడా ధైర్యంగా చెప్పుకుంటున్నామంటే అది గోరా గారు పెట్టినటువంటి ఒక వెన్నుతరుపు ఆయన ఇచ్చినటువంటి ఒక ధైర్యం అన్నమాట ఎవరైనా సరే నాస్తికులం అని చెప్పుకోవడానికి గోరా గారి కంటే ముందు నాస్తికత్వం ఉంది గోరా గారి కంటే ముందు నాస్తికులు ఉన్నారు కొత్తదేం కాదు ఈ సిద్ధాంతం అయితే ఎందుకు మనం గోరా గారిని స్మరించుకోవాలంటే ఆచరణాత్మకమైనటువంటి నాస్తికత్వానికి మొట్టమొదటగా ఒక ముందడుగు వేసినటువంటి వాడు గోరా అందుకు మనం గోరా గారిని స్మరించుకోవాలి నాస్తికత్వాన్ని సాధారణమైనటువంటి ప్రజల దగ్గరికి తీసుకువెళ్లి దాన్ని ఒక చైతన్య స్వరంలాగా పల్లెటూళ్ళల్లో వినిపించి ప్రజల దగ్గర మార్పు తీసుకొచ్చినటువంటి వాడు మొట్టమొదట గోరా మేధావుల్లో కాదు మార్పు రావాల్సింది కామన్ మ్యాన్ లో మార్పు రావాలని గోరా ఉద్యమం పల్లెటూళ్ళలో ప్రారంభించాడు తరతరాల మూఢనమ్మకాల్ని ఛాందస భావాల్ని సనాతన ఆచారాల్ని వీటన్నిటి మీద కూడా ఎక్కు పెట్టినటువంటి అస్త్రం శాస్త్రీయ అస్త్రం మన గోరా ఆ మధ్య ఒక ఆయన్ని నేను అడిగాను ఆస్తికులు నాస్తికులు అంటే అర్థం ఏమిటని ఆయన చాలా తేలిగ్గానే చెప్పాడు ఆస్తికులంటే ఆస్తి ఉన్నవాళ్ళు నాస్తికులంటే ఆస్తి లేని వాళ్ళు అన్నాడు అంటే ఇది అయితే నాకు తెలుసండి అన్నాను అయితే మీరు నన్ను అర్థం చేసుకోలేదు అన్నాడు ఇక్కడ నాస్తికులంటే నా అర్థం అది కాదండి మూఢనమ్మకాలు అనేటువంటి ఆస్తి అజ్ఞానం అనేటువంటి ఆస్తి ఛాందస భావాలనే ఆస్తి ఇది ఎవరైతే ఉంటాళ్ళో వాళ్ళు ఆస్తికులు అని దానికి రివర్స్లో చెప్పాడు కాబట్టి ఆస్తికులు అంటే ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు మోడామ నమ్మకాలు ఛాందస భావాలు అజ్ఞానాలు మన వెంకటసుబ్బయ్య గారు చెప్పినట్టు జ్యోతిష్యం పస్తి వాస్తు ఈ నానా చండాలమంతా ఉందే ఈ బుర్రని బాగా మురికెక్కిచ్చేటువంటిది ఈ మొత్తం ఉన్నటువంటి వాళ్ళే ఆస్తికులు దానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు నాస్తికులు అంటే సమాజంలో నాస్తికుల యొక్క సంఖ్య సమాజంలో హేతువాదుల యొక్క సంఖ్య సమాజంలో ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి ప్రజల యొక్క సంఖ్య ఎంతగా పెరిగితే సమాజం అంతగా ముందుకు పోతుందని చెప్పడానికి గోరా గారు వేసినటువంటి ప్రతి అడుగు మనకి ఒక స్ఫూర్తినిస్తుందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతూ ఉన్నాను దేవుడికి భక్తికి మనలో ఉన్నటువంటి బానిసత్వానికి
చంపపెట్టు లాంటిది బోరా గారి యొక్క సిద్ధాంతం ఆయన రాసినటువంటి పుస్తకాలు ఆయన యొక్క ఆచరణాత్మకమైనటువంటి జీవితం దేవుడు లేడు అని చెప్పడానికి బోరా గారే పని లేదు ఏమీ చదువుకున్నటువంటి ఒక పల్లెటూరు వాడైనా అది చెప్పగలడు ఎందుకు అంటే దేవుడు లేడు కాబట్టి లేడు అనేది సత్యం కాబట్టి సత్యాన్ని చెప్పడానికి చదువుకోవాల్సిన పని లేదు ఒక కామన్ మ్యాన్ ఏమీ రానటువంటి వాడు కూడా దేవుడు లేడని చెప్తాడు కానీ ఆ పక్కన ఒకడు ఉంటాడు దేవుడు ఉన్నాడు అనేటువంటి వాడు ఆ ఉన్నాడనేటువంటి వాడిని ఎదుర్కోవడానికి ఇంకొకడు కావాలి అప్పుడు ఈ పల్లెటూరు వాడు పనికిరాడు అందుకని పల్లెటూరు వాడికి మద్దతుగా ఉండేటువంటి ఒక మేధావి కావాలి అదిగో ఆ పల్లెటూరు వాళ్ళకి మద్దతుగా మేధావిగా ఉండి వాళ్ళ భుజం తట్టి మీరు చెప్పండి నేను వెనకొండాను నడిపిస్తాను ప్రజలంతా సమానమే కులాలు మతాలు ఏవీ లేవు అని మొట్టమొదటిగా గొంతెత్తి అరిచినటువంటి పొలికేక పెట్టినటువంటి గొప్ప ఉద్యమకారుడు సాంఘిక భావ విప్లవకారుడు మనకి బోరా గారు ఆయన మనం స్మరించుకోవాలి అలాగే బోరా గారంటే కేవలం రెండు అక్షరాలు కాదు నిజాన్ని నిర్భయంగా చాటినటువంటి ఒక పొలికేక బోరా గారు నిజాన్ని చెప్పడానికి చాలామంది తడుముకుంటాం ఇప్పుడు వెంకటసుబ్బయ్య గారు మాట్లాడారు ఇదే విషయాన్ని 10 మందిలో చెప్పడానికి చాలామంది దడుచుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి మనం గవర్నమెంట్ని విమర్శిస్తుంటే వెంటనే వాళ్ళకి అరెస్ట్ వారెంట్ వస్తుంది గవర్నమెంట్ తప్పు చేస్తుంది కాబట్టి విమర్శిస్తున్నాం విమర్శించడానికి మనం వెనకాడాల్సిన పని లేదు కానీ ఎందుకు వెనకాడుతున్నాము ఏం అరెస్ట్ చేస్తుంది పిల్లలు ఉన్నారు సంసారం ఉంది ఇదంతా మనకెందుకు అంట అనేటువంటి ఒక భీతి ఒక భయం మనల్ని వెంటాడుతుంది అదిగో ఆ భీతిని భయాన్ని వదిలిపెట్టి నువ్వు చెప్పదలుచుకుందాన్ని నిజాయితీగా నిర్భయంగా చెప్పమని సమాజానికి చెప్పినటువంటి మొదటి వ్యక్తి బోరా గారు అది మనం బోరా గారి నుంచి నేర్చుకోవాలి యువతరమైనా సరే మాలాంటి వాళ్ళైనా సరే నాస్తికత్వం అంటే ఆస్తికత్వాన్ని ప్రశ్నించడం కాదు అన్నారు బోరా మరి ఏమిటంటే మనిషిని మనిషిగా గౌరవించేటువంటి ఒక పరిపూర్ణ మానవతా సిద్ధాంతం నాస్తికత్వం అంటే మనిషిని మనిషిగా గౌరవించాలి మనిషిని మనిషిగా గౌరవించాలంటే మనిషికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని తొలగించుకోవాలి కులము మతము ఆస్తి ఐశ్వర్యము ఇవన్నీ చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ఆ వచ్చేటువంటివి అన్నమాట వీటన్నింటినీ తొలగించుకున్నప్పుడు మనిషి మనిషిగా కనపడతారు ఆ మనిషి మనిషిగా కనపడ్డప్పుడు మనిషిని గౌరవించేటువంటి ఒక సరికొత్త వ్యవస్థ వస్తుంది దాన్ని మనం నాస్తికత్వం ద్వారా మాత్రమే ఆచరణలో మనం చూపించగలమని బోరా గారు మొట్టమొదటిగా చెప్పారు అంతేకాదు ఇంకొక విషయానికి కూడా బోరా నుంచి మనం గర్వపడాలి నాస్తికత్వాన్ని ఒక జీవన విధానంగా ఆచరించి చూపినటువంటి మొదటి వ్యక్తి కూడా మనకి బోరా గారు ఇవాళ దేశంలో చాలా సంస్కరణోద్యమాలు నడుస్తూ ఉన్నాయి అంతకుముందు కూడా నడిపినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు కానీ బోరా గారిలాగా ఒక ఆలోచనాత్మకమైనటువంటి ఆచరణాత్మకమైనటువంటి ప్రతివాడు ఆలోచించుకునేటువంటి ఉద్యమాన్ని మొట్టమొదటిగా నడిపినటువంటి వ్యక్తి మాత్రం బోరా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి కందుకూరి వీరేశలింగం గారు కావచ్చు ఇంకా అంతకుముందు ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు కావచ్చు అవన్నీ కూడా ప్రజల దగ్గర ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడం వరకు అవి ఆగిపోయినాయి కానీ ప్రజల్లో ఉండే వివేచనా శక్తిని మేల్కొల్పడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేం అదిగో ఆ వివేచనా శక్తిని మేల్కొల్పడానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి మన బోరా గారు దానికి అస్త్రం ఏమిటంటే సైంటిఫిక్ టెంపరమెంట్ శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రీయ దృక్పథం మీరు ఏది చేసినా కూడా సైన్స్ ప్రకారం ఆలోచించండి సైన్స్ ఏం చెప్తుందో చూడండి సైన్స్ ఏం చెప్తుంది సత్యాన్ని సత్యంగా చెప్తుంది లేదు లేని దాన్ని లేదు అని చెప్తుంది కాబట్టి నాస్తికత్వం కూడా అక్కడే ప్రారంభమైంది లేనిదేదో లేదు ఉన్నదే సృష్టిలో ఉంది కాబట్టి ఉన్నదాన్ని నమ్మండి కాబట్టి లేడు ఎవరు భగవంతుడు దేవుడు లేడు కాబట్టి నమ్మమాకండి మనిషి ఉన్నాడు కాబట్టి మనిషిని నమ్మండి మనిషిని గౌరవించండి చూడండి ఎంత తేలిగ్గా చెప్పాడో బోరా గారు ఇంతకంటే తేలిగ్గా చెప్పే ఏ ఉద్యమకారుడైనా మనకు కనిపిస్తారా ఇంతకంటే తేలిక బాటలో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి సాంఘిక భావ విప్లవకారుడు ఎవరైనా కనిపిస్తారంటే ఒకే ఒక వ్యక్తి బోరా గారు కనిపిస్తారు అందుకు మనం బోరాని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అట్లాగే బోరా గారు 47 సంవత్సరాల క్రితం చనిపోయారు మరి ఈ 47 సంవత్సరాల నుంచి కూడా నాస్తికోద్యమం సాగుతుంది కదా నాస్తిక మహాసభలు జరుగుతున్నాయి కదా నాస్తిక కేంద్రం కూడా అంతకంటే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తుంది కదా
మరి ఎలా సాగుతుందంటే ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ప్రేరణ స్ఫూర్తి ఎలాగా వ్యక్తులకి ముందుకు నడుపుతుందనే దానికి గోరా గారి యొక్క ఆలోచన మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇవాళ నాస్తిక కేంద్రం అనేటువంటిది ప్రపంచ నాస్తికులందరికీ ఒక విడిది కేంద్రంగా ఉన్నది. దాదాపు ఇక్కడ 5-6 సార్లు ప్రపంచ నాస్తిక మహాసభలు జరిగింది. ఒక చిన్న విజయవాడ లాంటి పట్టణంలో ప్రపంచ నాస్తిక మహాసభలు జరగటం ఏమిటని ఆశ్చర్యంగా ఉంటుంది మనలాంటి వాళ్ళు. కానీ ఇది ఒక గొప్ప కేంద్రం అన్నమాట. మొట్టమొదటగా ప్రజలకు ఆలోచన విధానాన్ని నేర్పినటువంటి కేంద్రం. ఎక్కడెక్కడి నుంచో వచ్చేటువంటి హ్యూమనిస్టులు కానీ నాస్తికులు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ గోరా గారి చిత్రపటాన్ని చూసి ఆయనకు నమస్కారం చేసి స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇది ఒక గొప్ప కేంద్రం, నాస్తిక కేంద్రం. దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం మనకు ఉన్నది. ఇవాళ విజయం గారు లేకపోవచ్చు, లేకపోతే లవణం గారు లేకపోవచ్చు, హేమలత గారు లేకపోవచ్చు, మైత్రి గారు లేకపోవచ్చు, నవగోరా లేకపోవచ్చు, ఇలా చాలామంది మనకు దూరం అయిపోయారు. కానీ వాళ్ళు మన మధ్య లేరనేటువంటి కానీ వాళ్ళ ఆశయాలు, వాళ్ళ స్ఫూర్తి, వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం నిలువునా మనల్ని ప్రతిరోజు కూడా మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకు ఉదాహరణే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. నిరంతరం ఒక టైం టేబుల్ ప్రకారం ఏ రోజు ఏ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి. ఎవరి కోసం వాళ్ళు వెయిట్ చేయరు. అది గోరా గారు నేర్పినటువంటి క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ మనం అలవాటు చేసుకోవాలి తప్పనిసరిగా. అదేవిధంగా గోరా గారి యొక్క సైద్ధాంతిక నిబద్ధతని మనం తప్పనిసరిగా యూత్కి చెప్పవలసిన అవసరం ఉంది. డాక్టర్ సమరం గారు చెప్పారు, ఒక టీచరు ఆయన క్లాస్ రూమ్లో విద్యార్థుల్ని ఎలా చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించాడని. నిజమే, నేను దాదాపుగా 36 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశాను. నేను చెప్పింది తెలుగు పాఠాలు. తెలుగు పాఠాలు అంటే దీంట్లో పురాణాలు, దేవుళ్ళు, దయ్యాలు అన్నీ ఉంటాయి, మీకు తెలియదేం కాదు. కానీ నేను దేవుడి పాఠాన్ని దేవుడి పాఠంగా చెప్పాను. దేవుడు లేడని చెప్పడానికి కూడా దేవుడు ఉండేటువంటి పాఠాన్ని చెప్పి, ఇదిగో బాబు ఎట్లా మీరు అర్థం చేసుకోండి అని వాళ్ళలో ఒక సరికొత్త ఆలోచన తీసుకురాడని నేను ప్రయత్నం చేశాను. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. శ్రీకృష్ణ నిర్యాణం అనే ఒక పాఠం ఉంది ఇంటర్మీడియట్లో. ఏది విప్లవం అనే పాఠం కూడా ఉంది. దీన్నేమో పోతన గారు రాశారు, దాన్నేమో దాశరథి గారు రాశారు. రాజమండ్రిలో నా ఫ్రెండ్ అన్నాడు హనుమంతరావు గారని. నేను ఆయనకు ఫోన్ చేశాను, ఏమిటి ఏం పాఠాలు చెప్తున్నారు, ఎంతమంది సిలబస్ అయిందంటే శ్రీకృష్ణ నిర్యాణం అనే పాఠం చెప్తున్నాను అన్నాడు. అయిపోయింది అన్నాను. లేదు, దాదాపు ఇప్పుడు 2 వారాల నుంచి అదే పాఠం చెప్తున్నాను అన్నాడు. మరి మీరేం చెప్తున్నాను అన్నాడు. నేను ఏది విప్లవం అనే పాఠం చెప్తున్నాను, ఒక 4 క్లాసుల నుంచి చెప్తున్నాను అన్నాను. వెంటనే ఆయన అన్నాడు, ఏది విప్లవం అని చెప్పడానికి 4 క్లాసులు ఎందుకయ్యా, అసలు ఒక క్లాసే దానికి ఎక్కువ అవుతుంది అన్నాడు. వెంటనే నేను అన్నాను, శ్రీకృష్ణ నిర్యాణం గురించి 4 వారాల నుంచి ఎందుకు చెప్తున్నారు అంటే అసలు నిర్యాణం అంటే చెప్పడానికి నాకు 2 రోజులు పట్టింది అన్నాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లెక్చరర్స్ యొక్క బుద్ధి పోతుందో దయచేసి ఆలోచించండి. శ్రీకృష్ణుడు పోయాడు, ఆయన చరిత్ర పోయింది, ఆయన గురించి చెప్పుకోవాల్సినవి ఉన్నాయి, అవన్నీ పోయినాయి అని పాఠంగా పెట్టారు. పాఠాన్ని పాఠంగా చెప్పు, కానీ కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత కలిపి పిల్లల్ని చెడగొట్టే హక్కు నీకు లేదు. కాబట్టి పాఠాన్ని పాఠంగా చెప్పాలి. ఎందుకు ఏది విప్లవం అనే పాఠం పెట్టారు ఇంటర్మీడియట్లు అంటే పిల్లల్ని ఆలోచింపజేయడానికి పెట్టారు. కాబట్టి దాన్ని నువ్వు ఫోకస్ చేయాలి, దాన్ని ఫోకస్ చేయకూడదు, దాన్ని చెప్పవలసిన పద్ధతులు చెప్పాలి. అందుకని నేను 1 క్లాసులోనే చెప్పాను. శ్రీకృష్ణ నిర్యాణం అంటే శ్రీకృష్ణుడు చనిపోయాడు అయిపోయిందని 1 క్లాసులో చెప్పాను, దట్ ఇస్ ఎండ్. కానీ ఏది విప్లవం అనేది ఎందుకు 4-5 క్లాసులు చెప్పానంటే చెప్పవలసిన అవసరం ఉంది. పిల్లలకి దాన్ని ఆలోచింపజేయాల్సి వస్తుంది. పిల్లవాడు రేపు ఎదగవలసినటువంటి వాడు, భావి సమాజంలో వాడి అవసరం చాలా ఉన్నది. అందుకని ఆ పాఠం ఎక్కువ చెప్పాను. ఇది టీచర్గా మనం చేయాల్సినటువంటి పని. అదిగో ఆ ఆలోచనని, ఆ ఇంగిత జ్ఞానాన్ని తన సిద్ధాంతం ద్వారా, ఉద్యమం ద్వారా, పుస్తకాల ద్వారా నాలాంటి వాళ్ళకి నేర్పినటువంటి మహనీయుడు, మహానుభావుడు గోరా గారు. అందుకు మనం నిత్యం ఆయనకు నమస్కరించాల్సిందే. అంతేకాకుండా గోరా గారు అనుభవం పండినటువంటి ఒక గొప్ప మేధావి. ప్రారంభించాల్సి వస్తే 4 పుస్తకాలు చదువుకోనో, లేకపోతే 4 వ్యక్తులను కలిసో మిడిమిడి జ్ఞానంతో కొంత తెలుసుకొని కొంత తెలియక ఉద్యమం ప్రారంభిస్తారు. అదేమవుతుంది, 4లోకి వెళ్ళినప్పుడు నువ్వు అట్రఫ్లాఫ్ అయిపోతావు, నువ్వు చెప్పలేవు. ఎదుటివాడు అడిగేటువంటి ప్రశ్నకు నువ్వు జవాబు చెప్పలేనప్పుడు నువ్వు కూర్చోవలసి వస్తుంది. ఇందాక నేను చెప్పాను, దేవుడు లేడు అని చెప్పడం చాలా తేలిక, దేవుడు ఉన్నాడు అని అవతల వాడు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టం.
అదిగో అక్కడ గోరాగారు ఉంటాడు, అక్కడ రావిపూడి వెంకటాద్రి గారు ఉంటారు, అక్కడ లవణం గారు ఉంటారు, అక్కడ మేధా ఉంటాడు. అదిగో ఆ మేధావు అవసరం అక్కడ ఉంటుందన్నమాట. అందుకని ఆయన ఏం చేశాడంటే, గోరాగారు ఏదో ఎవరో వాళ్ళ నీళ్ళు కలిసి అట్లా కాకుండా ఆయన విషయం అంతా తెలుసుకున్నాడు, అవగాహన తెచ్చుకున్నాడు. ఈ నాస్తికోద్యమాన్ని ప్రారంభిస్తే భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి ప్రశ్నలు ఏమిటో, ఇబ్బందులు ఏమిటో, కష్టాలు ఏమిటో, సమస్యలు ఏమిటో ఆయన ముందుగానే ఊహించాడు. సమాజం నుంచి ఊహించి వాటికి తగినటువంటి అస్త్రాల్ని సిద్ధం చేసుకొని అప్పుడు ఆయన జనంలోకి వెళ్ళాడు. ఇది ఒక ఉద్యమకారుడు పొందవలసిన లక్ష్యం. ఒక పరిపూర్ణమైనటువంటి ఒక మేధావి తత్వం ఉద్యమకారుడు ఉండాలి. ఏదైనా అడిగితే జవాబు చెప్పగలిగేటువంటి శక్తి ఉద్యమకారుడు ఉండాలి. కాబట్టి తాను నమ్మినటువంటి నిజాన్ని, తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, తాను ఏదైతే ఆచరిస్తున్నాడో దాన్నే మాటల ద్వారా చెప్పినటువంటి, మాటకి చేతకి ఏమాత్రం ఎడవ లేకుండా జీవించినటువంటి ఏకైక వ్యక్తి మనకి ఆధునికుల్లో ఒక గోరగారి కనిపిస్తారు. ఆచరణాత్మకమైనటువంటి జీవితం. మా స్నేహితుడు ఒక ఆయన పల్లా వెంకటేశ్వర్లు గారు, ఆయన మిత్ర బృందం గోరాగారు ఎట్లుంటారో చూడాలని ఆయనకి 1965 70 ఆ ప్రాంతాల్లో వచ్చారు. ఇంకా కొంచెం అటు ఇటుగా వచ్చి ఆశ్రమంలో తిరుగుతుంటే ఇక్కడ ఎవరు కనిపించలేదు. అక్కడ ఎవరో ఒక ఆయన ఉంటే ఏమండి గోరాగారు ఎక్కడ ఉంటారండి, ఆయనే గోరాగారు అన్నారు. ఏం చేస్తున్నారు గోరాగారు, బట్టలు తుత్తున్నారు. వెంటనే వీళ్ళు అక్కడికి వెళ్ళి నమస్కారం అండి అన్నారు. ఏమండి గోరాగారు, నేనే గోరాను అన్నారు. ఏమిటండి మీరు చాలా గొప్పవారు, గొప్ప ఉద్యమం నడుపుతున్నారు, నాస్తికోద్యమం మీ పేరుతో నడుస్తుంది, మీరు బట్టలు తుక్కోవటం ఏంటంటే? ఘోర బట్టలు తుక్కతో ఏమి తుక్కుంటాడు, అవసరమైతే బట్టలు తుక్కుతాడు, ఏదైతే లేకపోతే జనాన్ని ఆయన ఉతుకుతాడు, లేకపోతే ఎవడైనా ఉంటే అవసరమైతే వాడు నోరు మూపిస్తాడు. కాబట్టి ఎవడి పని వాడు చేసుకోవటంలో తప్పు లేదు. సెల్ఫ్ డిగ్నిటీ కావాలి వ్యక్తులకి, సెల్ఫ్ క్రిటిసిజం కావాలి వ్యక్తులకి అనేటువంటి విషయాన్ని మనం ఘోరాలు చూసి నేర్చుకోవాలన్నమాట. అలాంటి నిరాడంబరమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి గోరాగారు. గోరాగారిలాగా జీవించటం అంటే అది గోరాగారికే సాధ్యం, ఇంకొకరికి సాధ్యం కాదు. గాంధీ గారిలాగా జీవించడం గాంధీ గారికే సాధ్యం అవుతుంది. అట్లాగే సమాజంలో కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఒక మోడల్స్ అన్నమాట. ఇక వాళ్ళల్లో ఇంకెవరిని మనం ఊహించుకోలేమన్నమాట. అలా ఊహించుకోవడానికి కూడా లేనటువంటి ఒక గొప్ప ఆకారం మనకి ఎప్పుడు కూడా మనకి సాక్షాత్కరించేటువంటి ఆకారం గోరాగారు. ఎందుకు ఆయన్ని మనం అలా ఊహించుకుంటామంటే, ఎందుకు మనం నిత్యం స్మరించుకోవాలంటే, ఇందాక చెప్పారు 47వ వర్ధంతి అన్నారు. దయచేసి ఇక నుంచి జరిగే సభల్లో వర్ధంతి అని పెట్టమాకండి సార్, సంస్మరణ అని పెట్టండి. ఆ వర్ధంతి అనేది అసలు నాస్తిక సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి మాట, హేతువాదులు తీవ్రంగా వ్యతిరేకించేటువంటి మాట. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా సరే జరిగితే 48వ సంస్మరణ 49వ సంస్మరణ అని పెట్టండి దయచేసి. ఇది అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ భాషలో ఉన్నటువంటి విషయం తెలిసిన వాడుగా నేను ఇస్తున్న చిన్న సూచన, దయచేసి దాన్ని మీరు అపార్థం చేసుకోమాకండి, సంస్మరణని పెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకు మనం గోరాగారిని అంత ఆచరణాత్మకమైన వ్యక్తిగా చూసుకోవాలంటే ఆయనలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఏమిటి ఆ క్వాలిటీస్ అంటే, ఒకటి ఆచరణ. మొట్టమొదటి వ్యక్తి కావాల్సింది ఇదండి. మిగతా ఏవైనా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, కానీ నువ్వు ఏదైతే నీ వ్యక్తిగా జీవిస్తున్నావో, సమాజంలో నువ్వు బతుకుతున్నావో, దానికి మొట్టమొదటి కావాల్సిన ఆచరణ. ఆ తర్వాత నియమబద్ధత, ఆ తర్వాత నిబద్ధత, ఆ తర్వాత సత్యసంధత, ఆ తర్వాత రుజువర్తనం. ఈ 5 కూడా ఎవరికైనా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీస్. ఈ 5 ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే గోరాగారు. ఇప్పుడు చెప్పిన 5 కొంతమందిలో కొన్ని ఉంటాయి, కొంతమందిలో అసలు ఏమీ ఉండవు. ఏమీ లేనివాడు ఏమీ చెప్పలేడు, అన్నీ ఉన్నవాడు కూడా నోరు లేదు కాబట్టి ఏమీ చెప్పలేడు. కాబట్టి ఇవన్నింటినీ కూడా సాధనాలుగా చేసుకొని సమాజం దగ్గరికి వెళ్ళి తానేమిటో చెప్పి, తన ఉద్యమం ఏమిటో చెప్పి ప్రజల్ని ఆలోచింప చేసినటువంటి వ్యక్తి మనకి గోరాగారు. అట్లాగే ఈ 5 ఆయనకి ఎలా ఉపయోగపడ్డాయంటే, ఇక్కడెక్కడో గాంధీ గారితో ఆయన ఫోటో ఉన్నది. మరి గాంధీ గారు లాంటి గొప్ప వ్యక్తిని చర్చల ద్వారా ఆయన సిద్ధాంతాన్ని ఒప్పించడం అంటే అంత తేలికైన మాట కాదు. ఎందుకంటే గాంధీ చాలా మొండి మనిషి. అలాంటి మొండి మనిషిని కూడా అక్కడ కూర్చొని ఆయన ఒప్పించి, అప్పటిదాకా గాంధీ గారికి ఏమున్నది, గాడ్ ఈజ్ ట్రూత్ అనేటువంటి ఒక నమ్మకం ఉన్నది ఆయనకి. అంటే సత్యం దైవమే ఏమిటది, సత్యమే దేవుడు, అంతే కదా, సత్యమే దేవుడు అనేటువంటి నమ్మకం ఉంది గాంధీ గారికి. దైవమే సత్యం అనేటువంటి నమ్మకం ఉంది గాంధీ గారికి.
కానీ ఆయన చేత ఒప్పించి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పించి గాంధీ గారిని ఎక్కడికి తీసుకొచ్చాడు? ట్రూత్ ఈస్ గాడ్, సత్యమే దేవుడు. మరి దాన్ని తిరగేశాడు. కాబట్టి మనుషులు కూడా తిరగేసి ఆలోచించుకోవాలండి. ఇందాక వాస్తు జ్యోతిష్యం అన్నారే, వాటిని అలాగ ఆలోచిస్తే మనం బానిసలం అయిపోతాం వాటికి. కానీ ఇవి లేవు. ఎందుకు అంటే ఎక్కడ ఉంది చెప్పండి? ఇలా వాడు చేయి చూస్తుంటాడు. మరి వాడు నా చేయి చూసేవాడు, వాడు చేయకుండా వాడు చూసుకోవచ్చు కదా. చిలక పరిస్థితి చెప్తుంటాడు. మనం వెళ్ళి కూర్చుంటాం, పిహెచ్డి చేసిన వాడు, కంప్యూటర్ చదివిన వాడు కూడా చిలక పరిస్థితి చెప్పేసుకుని మనం తెలంగాణలో చూస్తుంటాం. వాడు కూర్చుంటాడు అనమాట. వాడు బతుకు తెరుగు కోసం కూర్చున్నాడు. ఆంజనేయుడు వచ్చాడండి, నీకు అన్ని సుఖాలు దొరుకుతాయండి, నీకు ఉద్యోగం వస్తుందండి, నీకు త్వరలో చదువు వస్తుందండి, పెళ్ళి అవుతుందండి, అదేదో చెప్తాడు. ఇవన్నీ నిత్య జీవితంలో మనకు జరిగాయి, వాడు చెప్పాల్సిన పర్లేదు. కాబట్టి మనిషిని మ్యానిపులేట్ చేసి మనిషిని మోసగించేటువంటి దుర్మార్గకరమైనటువంటి విద్యల్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటివి హేతువాదం, నాసికత్వం వగైరా ఉద్యమాలన్నీ కూడా, అభ్యుదయ ఉద్యమాలన్నీ కూడా. అందుకని గాంధీ గారిని ఆయన ఒప్పించగలిగాడంటే ఈయన యొక్క వాద బలం ఎంత గొప్పదో చూడండి. అది ఉద్యమకారుడు కావాల్సినటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏమిటంటే వాద బలం ఉండాలి. వాద బలం అంటే నాలాగా ఊరికనే మాట్లాడటం కాదండి. దాంట్లో సైద్ధాంతిక నిబద్ధత ఉండాలి. అవతల వ్యక్తి తల ఊపేటువంటి ఒక విషయాన్ని సహృదయంతో చెప్పేటువంటి ఒక భాషా నిపుణత కూడా కావాలి. అది ఒక హోరాకర ఆ విధంగా చెప్పి ట్రూత్ ఈస్ గాడ్ అనిపించు, సత్యమే దైవము. కాబట్టి ప్రపంచంలో ఉన్నది సత్యం ఒక్కటే. అది దయ్యం అనుకో, ఇంకొకటి అనుకో, ఇంకొకటి అనుకో, దానికి ఏ పేరైనా పెట్టుకో. కోర్టులో వెళ్తాం మనం, దేవుడి మీద ప్రమాణం చేసి అంతా సత్యమే చెబుతాను, అబద్ధం చెప్పను అంటాం. మళ్ళీ అక్కడ దేవుడు ఎందుకండి సత్యం చెప్పేటప్పుడంటే సత్యము దేవుడు ఒకటేననేటువంటి భావం మనకి పురాతన కాలం నుంచి ఉంది కాబట్టి. అదిగో ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక సత్యావిష్కరణ కోసం, ఆ సత్యాన్ని పది మందికి చెప్పడం కోసం, ఏది సమాజంలో ఉన్నదో, ఏది ప్రకృతిలో ఉన్నదో, ఏదైతే మనం కంటితో చూస్తున్నామో దాన్ని చెప్పడం కోసం గోరా గారు ఒక అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని మనకు ఒక ఆయుధంగా అందించిపోయినటువంటి మహనీయుడు. ఇంకొక చిన్న విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను. 1920 ప్రాంతాల్లో ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే దాదాపుగా 100 క్రితం అప్పుడు ఉన్నటువంటి సమాజం, అప్పుడు ఉన్నటువంటి మనుషులు, వాళ్లకు ఉన్నటువంటి అజ్ఞానం లేదా ఆనాడు విద్య లేనటువంటి తనం, ఇవన్నీ చూస్తే గోరాగారు లాంటి మేధావి విద్యావంతుడు ప్రజల్లోకి వెళ్ళి దేవుడు లేడనో లేదా మూఢనమ్మకాలు లేవనో కులమో మతమో లేదనో ప్రజలందరూ సమానమని చెప్పడానికి ఎంత గుండె ధైర్యం కావాలో చూడండి. కులము మతం లేదంటే ఎవడైనా నమ్ముతాడంటే ఇప్పుడు అసలు మనం నమ్మించవట్లేదే. ఇంత చదువుకొని ఇంత అల్ట్రా మోడర్న్ సొసైటీలో నివసిస్తూ కూడా కులము మతం లేదంటే మనం నమ్మట్లేదే. మరి 100 క్రితం ప్రజల దగ్గరికి వెళ్ళి కులం లేదు మతం లేదు మనుషులంతా సమానం అంటే ఎవరు నమ్ముతారు? కానీ నమ్మించాడు ఆయన ప్రజలు, అనుపించాడు అనమాట. అందుకని ఏం చేశాడు? సహపంక్తి భోజనాలు పెట్టించాడు. అందరం కలిసి తిందాము, మనుషులంతా ఒకటే, ఎక్కువ తక్కువ లేవని చెప్పడానికి సహపంక్తి భోజనాలు తీసుకొచ్చాడు. ఇప్పుడు బ్రహ్మనాయుడు గురించి మనం చెప్తాం. మరి ఇలాంటి వ్యక్తులు చరిత్రలో అరుదుగా ఉంటారన్నమాట. వాళ్ళు సృష్టించినటువంటి సంచలనం చరిత్ర ఒక రామారావు గురించి కాదండి మనం చెప్పుకోవాల్సింది, ఒక గోరాగాడి గురించి మనం చెప్పుకోవాలి భవిష్యత్తులో. వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు ఏ విధంగా ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని తీసుకొచ్చినాయో అవి మనం చరిత్రలో నోట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దురదృష్టం ఏంటంటే అంతా ఒక దీంట్లో కొట్టుకుపోతూ ఉంది. ఏది అవసరం లేదో దాని గురించి చర్చించుకోవటం, ఏది అవసరం దాన్ని పట్టించుకోనేటువంటి ఒక దురదృష్ట వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. మరి ఆ ప్రాంతాల్లో ఆయన ఆ విధంగా ప్రజలను నొప్పించి వాళ్ళతోటి ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చాడంటే, ఒక కొత్త వాదాన్ని అంటే నాస్తికవాదాన్ని తీసుకొచ్చి ఆయన ఎత్తికెత్తుకొని దాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి సక్సెస్ఫుల్గా ఒక ఉద్యమకర్తగా ఆయన అందరి చేత మెప్పు పొందాడు అంటే, మరి గోరా గారిని మనం తప్పనిసరిగా ఆయన యొక్క గొప్పతనాన్ని మనం అభినందించాలి. అట్లాగే సమాజాన్ని మార్చాలి అంటే ముందు మనం మారాలి. అందుకని గోరా గారు ఏం చేశారంటే ముందు కుటుంబం నుంచి ప్రారంభించారు ఆయన ఉద్యమాన్ని. ఇప్పుడు దారుడికి మా ఇల్లు ఉంది, మా ఆవిడ సత్య సాయిబాబా భక్తురాలు, నేనేమో పూర్తిగా వ్యతిరేకం. ఆవిడ బడికి పోతుంది, నేను బడికి పోతాను, ఆమె గుడికి పోతుంది. మరి ఆవిడ నేను మార్చగలనంటే ప్రయత్నం చేస్తే మార్చగలను, కానీ అజ్ఞానం పూర్తిగా తలకెక్కున్నప్పుడు మనం ఎంత చేసినా ఉపయోగం లేదు, తగాదు వస్తుంది, కుటుంబం అంతా చిన్న భిన్నమైపోతుంది. కానీ నచ్చ చెప్పేటువంటి పద్ధతిలో కనుక చెప్పింది తప్పనిసరిగా భార్యలు మారతారు. వెంకటసుబ్బయ్య గారు చెప్పారు, మరి సరస్వతి గోరా గారిని తనకి అనుగుణమైనటువంటి ఒక సతీమణిగా తీర్చిదిద్దుకోగలిగాడంటే, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆమెని నడపగలిగాడంటే
గ్రహణాలు లేవు అని చెప్పడానికి నిండు గర్భిణి అయినటువంటి సరస్వతి గారి చేత గ్రహణాన్ని చూపించగలిగాడంటే ఆ గొప్పతనాన్ని చూడండి. ఆయనకున్నటువంటి విశాలమైనటువంటి దృష్టిని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం చేసేటువంటి పని, మనం చేసే ఉద్యమం, మనం చెప్పే మాటలు కుటుంబం నుంచి కనుక బిగిన్ అయితే, ఆ సంస్కరణ ఏదో కుటుంబం నుంచి కనుక ప్రారంభమైతే తప్పనిసరిగా వసుదైక కుటుంబం అవుతుందని చెప్పడానికి ఈ నాస్తిక కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అందుకు ఉదాహరణగా నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళ పిల్లలకు పేర్లు పెట్టాను ఇందాక మేడం గారు చెప్పారు. ఆయన ఆలోచన చూడండి, అసలు ఊహించలేమన్నమాట మనం. నియంత, సమరం, విజయం, లవణం, ఇట్లా ఒక్కొక్క పేరు చదువుతుంటే ఆ కాలం ఉన్నటువంటి చరిత్ర మొత్తం మన కళ్ళ ముందు మెదుగుతుందన్నమాట. అది దార్శనికత అండి, అది ప్రజలు, అది ఒక వ్యక్తి యొక్క గొప్పతనం అండి. ఊరికనే పుస్తకాలు చదవటం, పిహెచ్డీలు చదవటం, అది ఇది చేయటం కాదు. నిన్ను గురించి రాబోయే చరిత్ర ఒక పేజీని నీ కేటాయించేటట్టుగా నువ్వు చేయగలిగితే అప్పుడు నువ్వు చాలా గొప్పవాడవటానికి గోరా గారి జీవితమే ఒక ఉదాహరణగా చెప్పుకుంటూ పడాలి కమలమ్మ గారిని గురించి రెండు మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాం. వాస్తవానికి నాస్తిక కేంద్రంతో నాకు అసలు పరిచయం లేదు. నేను అంతకుముందు హేతువాద ఉద్యమంలో ఉన్నాను, కానీ నాస్తిక కేంద్రంతో పరిచయం లేదు. ఈ నాస్తిక కేంద్రంతో, నాస్తిక ఉద్యమంతో నాకు పరిచయం ఏర్పడింది స్వాతంత్ర సమర యోధురాలు వీర నారీమణి అయినటువంటి మా కొడాలి కమలమ్మ గారితోటే. నన్ను అంటుండేవారు సరస్వతి గోర గారు, అదిగో దత్తపుత్రుడు వచ్చాడు, కమలమ్మ గారు దత్తపుత్రుడు వచ్చారని. నిజమే, ఆ విధంగా ఆవిడకి నేను సేవలు చేశాను. ఎక్కడ ఏది జరిగినా కూడా కమలమ్మ గారు ఓపిక లేకపోయినా కూడా నాస్తిక కేంద్రానికి వచ్చి ఇక్కడ జరిగే సభలకు హాజరయ్యి మరి ఈ నాస్తిక కేంద్రానికి ఎంతో వెన్నుదన్నుగా నిలబడినటువంటి గొప్ప సిద్ధాంత నిబద్ధత ఉన్నటువంటి గొప్ప ఉద్యమకారిణి కమలమ్మ గారు. ఆమె నాస్తిక కేంద్రానికి తన పింఛన్ నుంచి 100,000 రూపాయలు విరాళం ఇచ్చారు. ఇంకెవరు చేయలేరు ఈ పనికి. 1,00,000 రూపాయలు తన పెన్షన్ నుంచి విరాళం ఇవ్వటం అంటే అది ఊహించలేము మనం అన్నమాట. నాకు పెన్షన్ వస్తుంది, నేను దేనికి విరాళం వేయట్లేదు. అంటే విరాళం ఇచ్చేటువంటి ఉదారమైన స్వభావం ముందు మనలో ఉండాలి కదా. అదిగో అలాంటి వాళ్ళని చూసి మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిరాడంబరమైనటువంటి జీవనం గడిపినటువంటి గొప్ప ఉద్యమకారిణి కొడాలి కమలమ్మ గారు, ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా వారి భాగస్వామ్యం ఉంది. ఈ సందర్భంగా వారిని మనం తలుచుకుంటూ మరి గోరా గారి యొక్క సిద్ధాంతంలో ఒక చిన్న విషయం కూడా ఉన్నది, మహిళల్ని గౌరవించమనేటువంటి సిద్ధాంతం. వాళ్ళు ఏదో ఠాక్రా మహిళలు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ముఖ్యమంత్రులకు ఓరిక మైకుల్లో ఓదర కొడుతున్నారు కాదు. అంతకుముందే ఎంతోమంది మహనీయులు, మహానుభావులు మహిళల యొక్క గౌరవం ఏమిటో, మహిళలు ఎందుకు చదువుకోవాలో, ఆడవాళ్ళు చదువుకుంటే ఎందుకు సమాజం ముందుకు పోతుందో చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని కొంచెం ఆ దారిని విశాలం చేసి మహిళలకు విద్య అవసరం, మహిళల అభివృద్ధి అవసరం, వాళ్ళలో ఆలోచన విధానం పెంచడం అవసరం అని చెప్పి మరి ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆధునికుల్లో గోరా గారు, వాసవ్య మహిళా మండలి అందుకు ఒక ఉదాహరణ. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్తారన్నమాట, ఎదురీగే చేతులుంటే ఏరు దారివ్వకైం చేస్తుంది, ఎదురీగే చేతులుంటే ఏరు దారికి దారివ్వకైం చేస్తుంది, పొరుగెత్తే పాదాలుంటే గమ్యం దగ్గర కాకేం చేస్తుంది అంటారు. అదిగో ఆ విధంగా ఎదురీగినటువంటి వ్యక్తి సమాజానికి మన గోరా గారు. వాలును పడి ఎవరైనా పోతారు, నీటి వాళ్ళు పడి కొట్టుకుపోవడం కదా తేలిక, ఎక్కడో ఎవడో కూడా ఒక కర్రతో దొరుకుతుంది ఒడ్డుకు చేసుకోవచ్చు, కానీ ఏటికి ఎదురెదడం చాలా కష్టం. అందుట్లోనూ కూడా ప్రజల్లో అజ్ఞానం, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా బాగా విపరీతంగా ఉన్నటువంటి కాలంలో ఆయన ఉద్యమాన్ని ప్రారంభించాడు, సక్సెస్ అయ్యాడు. 10 మందికి ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని చూపించాడు. ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా, మార్గదర్శకుడిగా నిలబడ్డాడు గోరా. అదిగో అలాంటి గోరా గారిని గురించి ఈ సందర్భంలో మరి 4 కలిసి 4 మంచి మాటలు చెప్పుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఇందుట్లో మనం ఆలోచింపజేసేటువంటివి, ఒక కొత్త విషయం ఏదైనా రేపటి తరానికి మనం ఉపయోగపడేది మీరు కానీ నేను కానీ నేర్చుకోగలిగితే అంతకంటే ఈ సంస్మరణ సభకి మరొక ప్రత్యేకత లేదు. ఆ విధంగా మనం ఈ ఉద్యమం ఏదైతే నాస్తికోద్యమం ఉందో, లేకపోతే హేతువాద ఉద్యమం ఉందో, లేకపోతే అభ్యుదయ ఉద్యమం ఉందో, ఇవన్నీ కూడా యూత్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దురదృష్టం ఏమిటంటే కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఇంకా అనేక రకాలుగా గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళంతా కూడా బానిస మనస్తత్వంతో బ్రతుకుతున్నారు. దేవుడు అనేటువంటి 3 అక్షరాలకు భయపడుతూ బ్రతుకుతున్నారు. ప్రతిదీ కూడా వాళ్ళకి ఏదో తెలియనటువంటి గిలి వాళ్ళని వెంటాడుతుంది.
ఇది పోయేటట్టు చేయాలంటే తప్పనిసరిగా నాస్తికోద్యమం, హేతువాద ఉద్యమం, అద్వైత ఉద్యమాలు అనేటువంటి కొరడాన్ని తప్పనిసరిగా సమాజంలో జడిపించాల్సిందే. అందుకు మన వెంకటసూర్య గారు చెప్పినట్టుగా చట్టాలు రావాలి. ఆ చట్టాలు ఆచరణలో రుజువయ్యేటట్టుకోవడం చేయాల్సిన బాధ్యత కూడా మన కోరిక చట్టం నుంచి ఉపయోగం లేదు. ఆ విధంగా చట్టాలు తీసుకొచ్చి వాటిని ఆచరణలో చూపించడానికి కూడా హేతువాదులు, నాస్తికవాదులు ప్రయత్నం చేస్తారని రాబోయే తరాలు, అదే శ్రీశ్రీ అంటారే కొంతమంది యువకులు కాబోయే తరం యువ నవయుగపు దూతలు అని, అదిగో రాబోయే తరాల కోసం ఈ నాస్తికోద్యమాన్ని మరింత బలీయంగా, మరింత ఆదర్శప్రాయంగా, మరింత ఆలోచనాత్మకంగా, గోరాగారి కంటే ఇంకా విస్తృతమైనటువంటి పద్ధతులను తీసుకువెళ్ళి దీన్ని విజయవంతం చేయాలని డాక్టర్ సమరం గారిని అలాగే నియంత గారిని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుకుంటూ ఈ సందర్భంలో ఈ చరిత్రాత్మకమైనటువంటి సన్నివేశంలో నాకు నాలుగు మాటలు చెప్పేటువంటి అవకాశం కల్పించినటువంటి నాస్తిక కేంద్రం పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. సెలవు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఎథిష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.